हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल मनमे नोटिफिकेशन चूदा। नोटिफिकेशन वे मन को हेटीरो ड्रग्स अने कंपनी मन को हैदराबाद हेड ऑफिस इधे मन को विशाखपन उन्मा दींट कोई वैकेंसी रिलीजन दीन गुरी मन वीडियो डीटेल तेजकदा। मन कोचे सर की इधे ఒక డ్రైవ్ అన్నమాట, ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్ డిసి వాళ్ళు అయితే నిర్వహిస్తున్నారు అన్నమాట. ఈ డ్రైవ్ వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి జాబ్ రోల్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడ జాబ్ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అట్ ఆర్కే జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విజయనగరం అన్నమాట. విజయనగరంలో అయితే మనకు ఈ డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట. అది కూడా మనకి 1వ తేదీ అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. 1వ తేదీ 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట విజయనగరంలో ఆర్కే జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో. మనకి అది వెన్యూ చూసుకుంటే కూడా అదే అన్నమాట, ఆర్కే జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, ఆర్కే ప్యాలెస్, మయూరి జంక్షన్, విజయనగరం. దీంట్లో వచ్చేసి మనకు హెడ్రో డ్రగ్స్ అని చెప్పి కంపెనీ నేమ్ అన్నమాట. కంపెనీ నేము తర్వాత జాబ్ రోల్స్ ఏమున్నాయనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు ట్రైనింగ్ కెమిస్ట్ అన్నమాట ఒక జాబ్ రోలు, నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్ అన్నమాట, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ ఒక జాబు అంటే జాబ్ రోలు, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఒక జాబ్ రోలు, నెక్స్ట్ టీఎస్డి ఆర్ ఐపిక్యూఏ అని చెప్పేసి అయితే ఇవన్నమాట జాబ్ రోల్స్. వన్ బై వన్ మనం చూద్దాం. ట్రైనింగ్ కెమిస్ట్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి శాలరీ 1.9 lakhs పర్ యానం అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కెమిస్ట్ వచ్చేసరికి ఎంఎస్సి కెమిస్ట్రీ ఉండాలన్నమాట. అందులో కూడా ఆర్గానిక్ అండ్ అనలటికల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి 2.06 lakhs పర్ యానం అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ సూపర్వైజర్ వచ్చేసరికి సూపర్వైజర్లో డిప్లొమాలో మెకానికల్ అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి 1.06 lakhs పర్ యానం అయితే ఉంటుంది. 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే ఐటీఐ అయితే ఉండాలన్నమాట. ఐటీఐలో ఫిట్టర్స్ ఉంటారు కదా, వీళ్ళనైతే తీసుకుంటున్నారు. 11,000 పర్ మంత్ అయితే ఇస్తారనమాట. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ టీఎస్డి ఆర్ ఐపిక్యూఏ ఉంది కదా, దీంట్లో బీటెక్లో కెమికల్ చేసి ఉంటారు కదా, వీళ్ళనైతే తీసుకుంటున్నారనమాట. వీళ్ళకి వచ్చేసరికి 2.19 lakh పర్ యానం అయితే ఇస్తారనమాట. కాకుంటే వీనికి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 2015 పాస్డౌట్స్ ఉంటారు కదా, అక్కడి నుంచి 2021 పాస్డౌట్స్ వరకు ఎవరినైనా తీసుకుంటున్నారనమాట హెటీరోడ్స్ వాళ్ళు. దీంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనమాట. షుడ్ బీ ఏజ్ బిలో 27 ఇయర్స్. ఇందులో 2015 నుంచి ఉంటారు కదా, కాకుంటే 27 బిలో ఉంటారు కదా, వాళ్ళని అయితే తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డ్రైవ్కి విజయనగరంలో జరుగుతుంది కదా, ఈ డ్రైవ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా మనకు ఒక రెజ్యూమ్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. రెజ్యూమ్ ఒకటి, మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఆ జిరాక్స్ అయితే తీసుకువెళ్ళాలి, అండ్ ఆల్సో విత్ ఒరిజినల్స్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే తీసుకువెళ్ళాలి, బ్యాంక్ కాపీ అంటే బ్యాంక్ బుక్ జిరాక్స్ ఉంటుంది కదా అదైతే తీసుకువెళ్ళాలన్నమాట. నెక్స్ట్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా, మనవి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీసుకెళ్లాలంటుందన్నమాట. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నం డిస్టిక్ అని మెన్షన్ చేసిండారు. మనకైతే విశాఖపట్నంలోనే ఉంటుందన్నమాట ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ చూసుకుంటే మాత్రం 2 కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇచ్చిండారనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మనకు కాంటాక్ట్ అయ్యి మనకి ఓన్లీ వేకెన్సీస్ మాత్రమే చూసుకున్నామన్నమాట. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అకామిడేషన్ ఎలా ఇస్తారు అనేది మీరు కనుక్కోండి అనమాట. ఈ డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడైతే ఈ డీటెయిల్స్ మొత్తం అక్కడే చెప్తారనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇలా ఉంటుందని చెప్పేసి అయితే అక్కడైతే మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాకుంటే ఇది వచ్చేసి టోటల్ అంటే ఎంఎస్సీ బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటారు కదా వాళ్ళకి, డిప్లొమాలో మెకానికల్ ఉంటారు కదా వాళ్ళకి, ఐటీఐ ఫిట్టర్ ఉంటారు కదా వాళ్ళకి, బీటెక్లో కెమికల్ ఉండే వాళ్ళకి అయితే యూస్ఫుల్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో ఎస్ అనేసి అయితే టైప్ చేయండి. నేనైతే ఇలాంటి వీడియోస్ అయితే డైలీ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే యూస్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో మాత్రం
నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అయితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, లేదంటే డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.